ప్రతి రైతుని కూడా ఆదుకుంటూ ఆ ఆర్బీకే పరిధిలో ఖచ్చితంగా ఇబ్బందిని తెలుసుకొని రైతు అవసరాలు తీర్చే మన వైఎస్ఆర్ యంత్ర సేవ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందరూ గట్టిగా కరతాళ ధ్వనులు. అంత లైన్ లో రావాలి. బిఏఎస్ వీడియోగ్రాఫ్ తీసుకోండి. బిఏఎస్ ఆల్ బిఏఎస్ మన ప్రభుత్వంలో రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెమ్మదిగా పోనీ బాబు, స్లోగిలాగు. ఇది పాలకొండ నియోజకవర్గానికి నుంచి వస్తుంది. ఇది వరి కోత యంత్రం, అదే కోసేస్తుంది. అదే పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి ఒక చాలా గొప్ప ప్రోగ్రాం జిల్లా స్థాయిలో జిల్లా లెవెల్లో పాల్కొండ కాన్స్టిట్యున్సీలో నిర్వహించడం జరిగింది. మీరు అందరూ చూశారు, నేరుగా రైతుల ఖాతాలోకి 107 కోట్ల రూపాయలు నిన్న ప్రభుత్వం విడుదల చేసింది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ చేసే ముందు అవసరమైన సమయంలో విత్తనాలు, ఎరువులు, అవసరమైన వేరే సామాగ్రి కొనుగోలు చేయడానికి కరెక్ట్ టైంలో ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ యంత్ర సేవా పథకం మనము సెకండ్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఫేజ్ ఈరోజు ఈ గ్రౌండ్లో ప్రారంభిస్తున్నాము. ఆర్బీకేని కవర్ చేసుకోవడానికి సాచ్యురేషన్ బేసిస్లో ప్రతి ఆర్బీకేలో ఒక ట్రాక్టర్, హార్వెస్టర్, అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉండాలి. ఆ ఉద్దేశంతో ఫేజ్ టూలో ఇంకా ఈరోజు 27 ఆర్బీకేస్లో ఆర్బీకే స్థాయి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రతి ఆర్బీకేలో ఒక గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళకి బ్యాంక్ లోన్ ఇప్పించి ఇంకా ఈరోజు 127 ఆర్బీకేస్కి పరికరాలు, యంత్రాలు, ట్రాక్టర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వస్తున్న ఖరీఫ్ సీజన్లో, వస్తున్న పంట కాలంలో ఇవన్నీ యంత్రాలు మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిని వినియోగించి మీరు మంచి హార్వెస్ట్ చేస్తారు, మంచి పంట వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎక్కువ నంబర్ ఆఫ్ బ్యాగ్స్, ఎక్కువ బస్తాలు మన అందరికీ వస్తాయని ఆశిస్తున్నాము.